హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేఫ్ మీనా కే డ్రామా ఎక్స్ప్లెనేషన్ని తెలుసుకుందాం బెస్ట్ ర్యామ్ కామ్ చాలా బాగుంటుంది సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కానీ అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఎపిసోడ్ వన్ ఓపెనింగ్లో మన హీరో నమాంజుని చూపిస్తారు తను ఎంకే హోటల్కి వస్తాడు తనని ఒక లేడీ రిసీవ్ చేసుకొని అన్ని అరేంజ్మెంట్స్ చేశాము అని చెప్పింది ఇంకో సైడ్ కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఎంకే హోటల్ సిఈఓ లీమెన్ గయాంగ్ అతన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అంతా నమాంజు చూస్తుంటాడు తను వాడి ఫేస్ చూసి వాడు జాబ్ చేయగలడా లేదా అని మిన్గయాన్కి చెప్తుంటాడు తర్వాత ఒక లేడీ వచ్చింది నమాంజు ఆ లేడీకి మేకప్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కావాలంటే తన పాకెట్ ని చెక్ చెయ్యి అని అంటాడు దాంతో మిన్గన్ కూడా పాకెట్ ని చూపించండి అని అడిగిద్ది ఆ లేడీ తన పాకెట్ లో నుంచి కాస్మెటిక్స్ ని తీసిద్ది దాంతో తనని వెలుపు అని అంటుంది నమాంజు వచ్చిన వాళ్ళందరి గురించి చెప్తుంటాడు ఫైనల్ గా ఒక ఫారినర్ వస్తాడు మిన్గయాంగ్ మీరెందుకు కొరియాలో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అని అడిగిద్ది అతను నాకు కొరియా అంటే ఇష్టమని అంటాడు కొరియా నుంచి వచ్చిన ఫారినర్స్ అందరూ కొరియా గురించి చెప్పారు నేను కొరియాలో ఉండాలి అనుకుంటున్నా అని అంటాడు నమాంజు వాడి ఫేస్ ని రీడ్ చేయలేడు దాంతో తనే డైరెక్ట్ గా వెళ్ళి తనని చూస్తాడు నమాంజు కొన్ని రిచువల్స్ ని చేసి నెగిటివ్ ఎనర్జీ ఇతనిలో లేదు అని కోజీవున్ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటాడు తనని నువ్వే చంపావు మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి అబ్యూస్ చేసి చంపేశావని అంటాడు దాంతో తనని సెక్యూరిటీ గార్డ్స్ తీసుకుని వెళ్ళిపోతారు సో నమాంజు దెయ్యాలని వదిలిస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో నామేజుని చూపిస్తారు సో తను నమాంజున్ చెల్లి తను రూమ్ చూడటానికి చాలా దారుణంగా ఉంటుంది నమాంజున్ తనని డోర్ ఓపెన్ చేయమని అరుస్తూ ఉంటాడు సో వీళ్ళు ఒక కెఫేని రన్ చేస్తూ ఉంటారు నాదన్ సర్వెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు నాదన్ నమాంజుకి కాఫీని ఇస్తాడు వాళ్ళ కెఫే చాలా పాపులర్ చాలా మంది నమాంజుని చూడటానికే వస్తారు నమాంజున్ వాళ్ళని చూసి నేను పాపులర్ అవ్వకుండా ఉండటానికి చాలా ట్రై చేస్తున్నా కానీ నా పాపులారిటీ ఎక్కువైపోతుంది అని సెల్ఫ్ డప్ కొట్టుకుంటూ ఉంటాడు నాదన్ వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తాడు దాంతో తనని నెట్టుకొని మరి అమ్మాయిలందరూ లోపలికి వస్తారు సో అక్కడికి అందరూ కాఫీ వంక పెట్టుకొని వాళ్ళని చూడటానికే వస్తారు సుచెల్ కాఫీని రెడీ చేస్తూ ఉంటాడు అందరూ తననే చూస్తూ ఉంటారు అప్పుడే ఒకడు వస్తాడు చూడడానికి రౌడీ ఉన్నట్టుంటాడు వాడి వెనకాల వాడు బాస్ ఉంటాడు వాళ్ళ దగ్గరికి సూచనలు వస్తాడు అందరూ తనని చూసి ఇక్కడ ఫైట్ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మనోడు క్యూట్ ఫేస్తో మీరైనా రిజర్వేషన్ చేయించుకున్నది అని అంటాడు దాంతో అక్కడున్న వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి వాళ్ళు కూడా అవును అని అంటాడు దాంతో తను ఆ ఓల్డ్ మ్యాన్ని తీసుకొని నమాంజు దగ్గరికి వెళ్తాడు నమాంజు ఒక చైర్లో కూర్చొని ఉంటాడు నువ్వు నీ వైఫ్ని చీట్ చేసావు అందుకనే తను నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయింది కదా అని అంటాడు ఆ ఓల్డ్ మెన్ షాక్ అయ్యి మీకెలా తెలుసు అని అంటాడు తను నిన్ను మోసం చేసి నీ డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది అని అంటాడు కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు సో నిజానికి నమ్మంజు నిజంగా దేయాలని వదిలించేవాడు కాదు తన టీంతో కలిసి వాళ్ళని మోసం చేసి మనీని సంపాదిస్తూ ఉంటారు ఒక సైడ్ కెఫేని రన్ చేస్తూ ఇంకో సైడ్ ఇలా అందరిని మోసం చేస్తూ ఉంటారు జూన్ త్రీ డేస్కి ముందే ఆ ఓల్డ్ మ్యాన్ గురించి డీటెయిల్స్ అన్ని తీసుకొని నమాన్ జూన్కి చూపించిద్ది తన రూమ్ చాలా డట్టీగా ఉండటం వల్ల నమాన్ జూ తన రూమ్లోకి కూడా రాడు ఆ ఓల్డ్ మ్యాన్ వైఫ్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటాడు సూచల్కి కాల్ చేసి ఒక కార్ అడ్రస్ని కనుక్కో అని అంటే సూచల్ నేను ఒకడిని చేస్ చేస్తున్నా అని అంటాడు సూచల్ కార్లో వెళ్ళేవాడిని చేస్ చేస్తూ ఉంటాడు కార్ డ్రైవ్ చేసేవాడు కూడా సూచల్ని చూసి షాక్ అవుతాడు నేను వాడిని పట్టుకొని జైల్లో వెయ్యాలి అని సూచల్ అంటాడు సూచల్ కార్ పైకి ఎక్కుతాడు ఫైనల్గా వాడిని పట్టుకొని కార్ తీసుకొని వెళ్తాడు సూచల్కి నమంజు ఒక కార్ని ఫాలో అవ్వమని చెప్తాడు అందుకనే సూచల్ వచ్చి ఉంటాడు కార్లో నుంచి ఆ ఓల్డ్ మ్యాన్ వైఫ్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వస్తుంది సూచల్ నమాన్జూన్కి చెప్తూ ఉంటాడు అలా వీళ్ళు ప్లాన్ చేసి ఉంటారు ఆ ఓల్డ్ మ్యాన్ నా మనీ ఎక్కడ ఉంది ఆ మనీ లేకపోతే నా కంపెనీని ఎత్తేసుకోవాలి అని అంటాడు నమాంజు కొన్ని రైస్ని వేసి ఏదో రాసి రిచువల్స్ చేస్తూ ఉంటాడు ఆ ఓల్డ్ మ్యాన్ కూడా నమాంజూన్తో కలిసి రిపీట్ చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ హేజూన్ సీసీటీవీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు నువ్వు త్వరగా కంప్లీట్ చెయ్యి అని చెప్పిద్ది దాంతో నమాంజు పేపర్ మీద ఏదో రాసి ఆ ఓల్డ్ మ్యాన్కి ఇస్తూ నువ్వు మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తే నిన్ను ఎవరు కాపాడలేరు అని అంటాడు తను వాళ్ళు ఉన్న ప్లేస్ అడ్రస్ గురించి చెప్తాడు ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడికి వెళ్తాడు పోలీసులు వచ్చి మేము చెప్పాం కదా తనని పట్టుకుంటాం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు ఆ ఓల్డ్ మ్యాన్ మీరే నన్ను నమ్మండి నన్ను నమాంజు ఇక్కడే ఉండమన్నాడు అని అంటాడు అప్పుడే తన వైఫ్ వచ్చింది వాళ్ళు పట్టుకుంటారు కట్ చేస్తే సీన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ అవుతుంది కొత్త ఆఫీసర్ వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పేపర్లో వాళ్ళకి రోజు ఎలా ఉంది అని చదువుతూ ఉంటారు బ్లాక్ కలర్ వాళ్ళకి రోజు కలిసి రాదు అని రాసి ఉంటుంది అప్పుడే మన హీరోయిన్ వచ్చింది సో తనే కొత్త ఆఫీసర్ బ్లాక్ కోడ్తో వచ్చింది అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది సో హేజూనే ఫోన్ చేసి ఉంటుంది మిస్టర్ కో సీక్రెట్గా చైనాకి వెళ్తున్నాడు అని చెప్పిద్ది దాంతో వాళ్ళు అక్కడికి వెళ్తారు హీరోయిన్ని నువ్వు ఇక్కడే ఉండి ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి ఉంచు అని వెళ్తారు వాళ్ళు మిస్టర్ కో వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇంతలో వాళ్ళు పక్క నుంచి ఎవరు స్పీడ్గా వెళ్తారు సో అది ఎవరో కాదు హీరోయిన్ వాడితో ఫైట్ చేసి వాడిని అరెస్ట్ చేస్తుంది తనని చూసి వాళ్ళు షాక్ అవుతారు అదంతా నమాంజు చూస్తుంటాడు నమాంజు అక్కడే ఉండి క్యూట్ ఫేస్తో తన ఫైట్ని రీప్లే వేసుకొని మరీ చూస్తుంటాడు తను సేమ్ నాటైపో అని అంటాడు వాళ్ళ చెల్లి కాలితో తంతుంది అలా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్లో నమాంజున్ హీరోయిన్ గురించి వచ్చిన ఆర్టికల్ని చదువుతూ ఉంటాడు మిస్టర్కు చంపింది మిన్ గెయాంగ్ సిస్టర్నే తను నమాంజు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ నాకు హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పి ఏడుస్తుంది నమాంజు కూడా తనని ఓదారుస్తూ నువ్వు వెళ్ళే ముందు క్యాష్ పే చేసి వెళ్ళు అని అంటాడు తను వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ కొత్తగా కానిస్టేబుల్ జాయిన్ అవుతాడు తన పేరు నా గవాంగ్తే తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఇప్పుడే హీరోయిన్ తన గురించి చెప్పింది సో తను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిన టీమ్ లీడర్ తన పేరు హాంజేయు మిస్టర్ జంగ్ తన పేరు వినగానే భయపడతాడు ఎందుకంటే తనని గోస్ట్ అంటారు తను క్రిమినల్స్తో ఫైట్ చేసేటప్పుడు గోష్లా కనిపిస్తుంది అందుకనే తనని గోస్ట్ అని పిలుస్తారు అది తెలిసి ఆ ముగ్గురు చాలా భయపడుతూ ఉంటారు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తను వచ్చింది తనని చూసి వాళ్ళు భయపడతారు తను వాళ్ళకి ఒక కేసు గురించి డీటెయిల్స్ అడుగుతుంది వాళ్ళు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంత ఇంపార్టెంట్ కాదు అని అంటారు తను వెళ్ళిపోయినట్టు ఎలాంటి రికార్డ్స్ లేవు మీరు ఇంకోసారి వెళ్ళి చెక్ చేయండి అని అంటుంది వాళ్ళు కూడా సరే అని అంటారు మిస్టర్ జంగ్ వాళ్ళ చీఫ్ దగ్గరికి వెళ్ళి ఆ గోష్ని టీం లీడర్ ఎందుకు చేశారు నేను తన కింద వర్క్ చేయలేను అని అంటాడు తను ఏ కేసు అయినా సాల్వ్ చేస్తుంది నీకు బాగా హెల్ప్ అవుతుంది అని వాళ్ళ చీఫ్ అంటాడు హాంజుయి తను ఇంటికి వెళ్ళి ఆ కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటుంది అప్పుడే తను ఒక న్యూస్ పేపర్ని తీసి హ్యాంగ్ చేసి నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను నిన్ను పట్టుకుంటా అని అంటుంది సూచెల్ ఇంకా హే ఇద్దరు ఫుడ్ దగ్గర కొట్టుకుంటూ ఉంటారు నమాంజు వాళ్ళని తిడుతుంటాడు ఇంతలో తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది మిన్గయాంగ్ నా హస్బెండ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని నమాంజున్కి చెప్పిద్ది తను దేని గురించో టెన్షన్ పడుతున్నాడు అని చెప్పిద్ది నమాంజు నేను స్పిరిట్స్ని అడిగి చెప్తా నువ్వు మీ హస్బెండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు అని అంటాడు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు హే జున్ నేను వాడి సీసీటీవీని హ్యాక్ చేసా ఏం చేస్తున్నాడో చూద్దామని టీవీని ఆన్ చేసిద్ది కానీ అది ప్లే అవ్వదు దాంతో వాడి కారులో ఉన్న వీడియోని హ్యాక్ చేసిద్ది షిన్గేయాంగ్ ఒక అమ్మాయితో కలిసి కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఒకడికి డాష్ ఇస్తాడు వాడిని తీసుకొని కార్ డిక్కీలో పెడతాడు నమాంజు ఆ వీడియో అంతా చూసి ఆ ప్లేస్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మిన్గేయాంగ్ కాల్ చేసి మీ హస్బెండ్ మళ్ళీ ఇంకొకరిని చంపాడు అని చెప్తాడు తను ఇప్పుడు ఏం చేద్దామని అంటే అంతా నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు సో వీళ్ళు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్తారు కానీ అక్కడే ఏమీ ఉండదు నమాంజు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది దాంతో మ్యాప్ని చూస్తాడు వాడు పార్క్కే వెళ్ళుంటాడు ఎందుకంటే అక్కడ కెమెరాస్ లేవు అని అంటాడు వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ దొరకదు మనం రాంగ్ ప్లేస్కి వచ్చామనుకుంటా అని హే అంటే లమాంజు లేదు అని అంటాడు హే ఒక సౌండ్ వినిపిస్తుంది కానీ అక్కడ ఏమీ ఉండదు ఆ సౌండ్ వాళ్ళకి కూడా వినిపిస్తుంది అక్కడ దెయ్యం ఉంది అని భయపడుతూ ఉంటారు నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ఉంటారు హే జోన్ వెళ్తుంది వాళ్ళిద్దరూ తన వెనకాల ఆ టన్నెల్లోకి వెళ్తారు సడన్ గా ఒక జాంబీ లేచిద్ది వాళ్ళు అది చూసి పారిపోయి కారులోకి వస్తారు ముగ్గురు ఫుల్గా భయపడుతూ ప్రేర్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆ కారు దగ్గరికి జాంబీ వస్తాడు హే జున్ వాడు మనిషి అని అంటుంది వాళ్ళు కార్ దిగి చూస్తారు షిన్ యాక్సిడెంట్ చేసి ఉంటాడు కదా వాడే షిన్గంగ్ వాడు చనిపోయాడు అనుకొని పడేసి ఉంటాడు నమాంజు వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని పోలీసులకు కాల్ చేస్తాడు నమాంజు యాక్సిడెంట్ జరిగింది అని తన పేరుని చెప్తాడు హాన్ హాంజేయు నేను అనుకుంటున్న నమాంజు ఈ నమాంజు ఒకరేనా అని ఆలోచిస్తూ ఉంటుంది తను అక్కడికి వెళ్తుంది షిన్గేయంగ్ అసిస్టెంట్ వాడికి ఫోన్ చేసి వాడు బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు హాన్ హాంజేయు వెళ్ళి చూసిద్ది అప్పుడే తను నమాంజుని చూసి షాక్ అవుతుంది సో తను అనుకుంటున్న నమాంజు ఈ నమాంజు ఒకరే తనని అలానే చూస్తున్న సరికి నమ్మాంజు నాకు తను పడిపోయింది ఏమో అని అనుకుంటూ ఉంటాడు హాంజయి వాళ్ళ దగ్గరికి వచ్చింది మీరే నా రిపోర్ట్ ఇచ్చింది అని అడిగింది నమ్మాంజు అవును నేనే అని అంటాడు మీరు చూసారా అని అడిగితే నమ్మాంజు నీకు నా గురించి తెలియదు అనుకుంటా అని అంటాడు అప్పుడే సూచల్ తనకి స్పిరిట్ చెప్పింది అని తన గురించి గొప్పలు చెప్తూ ఉంటాడు తర్వాత హాన్జేయు అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి అడిగిద్ది వాళ్ళు తను వాళ్ళ ఫాదర్తో గొడవపడి వెళ్ళిపోయింది అని అంటారు ఆ యాక్సిడెంట్ కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పిద్ది నెక్స్ట్ సీన్లో నాదన్ చెత్తని తీసుకొని వచ్చి బయటపడేస్తాడు ఎవరో చెత్తని కొట్టేసి ఉంటారు నాదన్ వెళ్ళి వాళ్ళకి చెప్తాడు సో ఆ చెత్తని కొట్టేసింది హాంజయు తను నమాంజు మీద డౌట్తో వెతుకుతూ ఉంటుంది రిచువల్స్ చేసే థింగ్స్ దొరుకుతాయి కెమెరా కూడా దొరికిద్ది వీళ్ళు ఆ దొంగని వెతుకుతూ ఉంటారు నాదన్కి తను కనిపించింది నమాంజును వాళ్ళని పిలుస్తాడు వీళ్ళు ముగ్గురు తన వెనకాల పరిగెడుతూ ఉంటారు అలా తను ఒక ప్లేస్లో ఆగుతుంది తను గాలిలో ఎగురుకుంటూ పైకి వెళ్ళిద్ది సో తను చూడటానికి గోష్ లా కనిపిస్తుంది వాళ్ళు తనని చూసి భయపడి అందరూ నమాంజుని వెనక్కి నెట్టి పారిపోతారు దాంతో నమాంజు ఒక్కడే ఉంటాడు తనని ఎవరు నువ్వు వెనక్కి తిరుగు అని అంటాడు కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు సో హాన్జేయు ఒక డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇంకో సైడ్ నమాంజు ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో